దయచేసి మేల్కోండి. పెళ్లి కూతురు గారు, అమ్మా అమ్మా శశిరేఖమ్మ గారు అలా చూస్తారేమండి? నేను మీ ఇష్ట సఖిని. అవునవును, నా ఇష్ట సఖివి. ఏమైంది? ఏమైనా పీడకలు వచ్చిందండి? అంత పులికేక పెట్టారు. పీడకలా? నేను రాక్షసుని అయిపోయానట. నా కంఠం కూడా మారిపోయిందట. ఇప్పుడు నా కంఠం నాకు వచ్చినట్టేనా? వచ్చిందండి, వచ్చింది. కానీ కాస్త పూర్తిగా మెలకు తెచ్చుకోండి. చెల్లెలు భయపడుతున్నారు. ఓ చెల్లెలు, ఎందుకు భయం? ఇదేంటి ఇక్కడ విరిగిపోయిన పీట వేశారు? పాపం వాళ్ళని కోపడకు, నేనే కొంచెం సుకుమారంగా ఉంటే పోయేది. చెల్లెలు రండి. ఏమోనమ్మా, ఇవాళ మీరు కొత్త కొత్తగా ఉన్నారు. మరి ఇంకా నేను పాత శశిరేఖను అనుకుంటున్నారా? కాదు, ఇప్పుడు నేను శ్రీ లక్ష్మణ కుమారుని పట్ట మహిషిని. అంటే మా వారు భావి రారాజులు, నేను భావి రారాణ్ణి. అలా అనరాదమ్మా, అరుగు. మీ అమ్మగారు రేవతీదేవి గారు వస్తున్నారు. అమ్మా, అమ్మో, అమ్మే! నమో మాత, నమో మాత, నమో నమః. నిజంగానే చూసేవటమ్మా రుక్మిణి అమ్మాయి. రుక్మిణి మాత నమో నమః, నమో నమః, నమో కృష్ణ, నమో కృష్ణ. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ. అప్పుడే మేం పరాయి వాళ్ళమైనామా శశి? ఇంత భక్తి చూపిస్తున్నా. మీరు చెప్పినట్టే చేస్తున్నానుగా. ఎవరు చెప్పినట్టు చేస్తే ఏం తల్లి, నీవు బుద్ధిమంతురాలు అయినావు. నాకంతే చాలు. కృష్ణ, ఇప్పుడు నాకెంతో సంతోషంగా ఉందయ్యా. ఇలాగే పెళ్ళంతా సందడిగా జరిపించామంటే. అలాగే వదినా, మీరే చూస్తారుగా. చిరంజీవ చిరంజీవ, సుఖీ భవ సుఖీ భవ.